हाई अंडी वेलकम टू मई चैनल आल रौंडर भार्गवी नेनु ई रोज मीकु మాడికే పచ్చడి చిన్న చిన్న ముక్కలతో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ తొడియం ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసి నీట్గా కడిగి కాటన్ క్లాత్తో తుడిచి ఇట్లా పెట్టుకోవాలన్నమాట మాడికాయల్ని. అలాగే పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నె, ఒక గ్లాస్ కొలత తీసుకోవడానికి కడిగి తుడిచి పొడి ఉన్న వాటిని పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలని మామిడికాయల్ని, లోపల జీడి చూస్తున్నారు కదా లేతగా ఉన్నది, ఇంకా కాయ తయారవ్వలేదు. ఇటువంటి కాయలతో చిన్న చిన్న ముక్కలతో పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. ఆవకాయ పచ్చడి కన్నా ముందర ఫస్ట్ ఇట్లాగా చూపించిన ఈ పొడిగా అయిపోయాక కాయల్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని క్లాత్ మీద వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎట్లా కట్ చేస్తున్నాను. ఇలానే మూడు కాయల్ని కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. చూస్తున్నారు కదా ఈ కొంచెం క్లాత్ మీద ఆరబెట్టానండి. క్లాత్ ఒక 5 మినిట్స్ కోసేంత వరకు అంతేను, ఎక్కువ ఏమి ఆరబెట్టలేదు. తర్వాత ఫస్ట్ గ్లాస్ తీసుకున్నాను కదా, ఆ గ్లాస్తో ఇలా కొలుచుకోవాలి ఎన్ని ముక్కలు అయితే వస్తాయో అన్ని ముక్కలు. నాకైతే ఇవి 3 గ్లాసెస్ నిండుగా వచ్చి ఒక గ్లాస్ లాస్ట్లో హాఫ్ గ్లాస్ వచ్చినాయి మామిడికాయ ముక్కలు. ఒక 4 రోజులు మామిడికాయ పచ్చడి పట్టుకునేంత వరకు ఈ పచ్చడి సరిపోతుందండి. ఇట్లా కొలుచుకున్న తర్వాత ఇదిగోండి 3 గ్లాసెస్ కొలిచాను కదా, ఇవన్నీ ఒక హాఫ్ గ్లాస్ అయినాయి మిగిలిన ముక్కలు. ఇప్పుడు ఇదే గ్లాస్తో నేను మిగతావన్నీ కొలుచుకుంటున్నాను. ఇప్పుడు 3 గ్లాసులు అయినాయి కదా, సో ఆ గీత వరకు ఉప్పు తీసుకున్నాను అన్నమాట, సగానికి కొంచెం ఎక్కువ, 3.5 గ్లాసులు అయినాయి కదా ఈ ముక్కలు. సో దానికి సరిపడా ఉప్పు కారం నూనె సేమ్ అదే క్వాంటిటీతో తీసుకున్నాం. మీకు కొంచెం కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే సరిపడా వేస్తున్నానండి. లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి ఆవాలు మెంతులు కలిపి ఈ 1 స్పూన్ ఆవాలు అయితే 1/2 స్పూన్ కొంచెం చూపించినన్ని మెంతులు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపు కూడా కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి నేను. ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలు తీసి ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఇవి కూడా కలుపుకోవాలి పచ్చడిలో. ఇవే టేస్ట్ అండి, వెల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ ఉంటుంది పచ్చడికి. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇలా యాడ్ చేసేసుకొని పచ్చడి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 1 డే మొత్తం అలాగా ఉండనివ్వాలండి. నెక్స్ట్ డే నూనె మొత్తం పైకి తేలుతుంది అలా కలిపి, ఇది నెక్స్ట్ డే అండి. తర్వాత ఇలాగా మొత్తం నూనె చూస్తున్నారు కదా పైకి ఎలా తేలిందో, ఇలా మొత్తం పచ్చడి మొత్తం కలపాలి. కలిపినాక ఇట్లా తయారవుతుంది. దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పొడిగా ఉన్న దాంట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవటమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.